హలో ఫ్రెండ్స్, నా పేరు రాజత్న ప్రకాష్. మీరు ఇస్తున్నారు టెక్లీఫ్. ఈరోజు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, మీకు తెలియని వాట్సాప్ టిక్స్ అండ్ ట్రిక్స్ అనమాట. ఈ వాట్సాప్ టిక్స్ అండ్ ట్రిక్స్ అంటే వాట్సాప్లో లేటెస్ట్గా 2017 వచ్చిన ట్రిక్స్, అలాగే వాట్సాప్కి సంబంధించిన కొన్ని అద్భుతమైన యాప్స్ ఏంటో ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ యాప్ వచ్చేసి టెక్స్ట్ ఎమోటికాన్స్. ఈ టెక్స్ట్ ఎమోటికాన్స్ అనేది, సపోజ్ మీరు ఇక్కడ చూసినట్లయితే లైక్ సింబల్ ఉంది, అంటే మీ ఫ్రెండ్స్కి పంపించాలంటే వర్డ్స్తో సింబల్స్ చేయొచ్చు అనమాట. ఇక మీరు చూడండి, ఇక మీరు చూసినట్లయితే ఇక చాలా టెక్స్ట్ ఎమోటికాన్స్ ఉన్నాయి. ఇవన్నీ అంటే మీకు కావాల్సినవి మీరు పంపించుకోవచ్చు. ఇక్కడ మీరు బర్త్డేస్ కనుక్కోండి, బర్త్డేస్కి వచ్చింది హ్యాపీ బర్త్డే, ఇలా మీరు చాలా టెక్స్ట్ ఎమోటికాన్స్ అనేవి మీకు ప్రజెంట్ అవుతాయి. ఓకే, ఇది సపోజ్ మీరు చూడండి ఎలా పంపాలని చెప్పి చెప్తాను. హ్యాపీ బర్త్డే అని ఉంది, సరే నేను ఇప్పుడు హ్యాపీ బర్త్డే కాదు కాబట్టి నేను అదర్స్ అని పెడతాను. ఇక్కడ మీరు చూడండి, దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి కాపీ టు క్లిక్ బోర్డ్ టైప్ చేయాలి. అప్పుడు మనం కిందకి వచ్చేస్తే ఇక్కడ మీరు చూడండి, మనం ఇక్కడ వాట్సాప్లోకి వచ్చేసి ఫర్ సమ్ వన్ నేను పేస్ట్ టైప్ చేశాను, సెండ్ చేశాను. అంటే మీరు కాపీ టు క్లిప్ బోర్డ్ చేసుకుని వాళ్ళకి పంపించవచ్చు. నెక్స్ట్, ఇదే టెక్స్ట్ ఎమోటికాన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఇక్కడ మీరు చూసినట్లయితే హాయ్ అనే ఒక టెక్స్ట్ ఎమోటికాన్ని టైప్ చేశాను ఇలాగా. అంటే దీన్ని మేము ఏం చేస్తుందంటే, కొన్నాళ్ళ తర్వాత యువర్ టెక్స్ట్ ఎమోటికాన్ ఈజ్ రెడీ అని చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది టెక్స్ట్ ఎమోటికాన్. నెక్స్ట్ వచ్చేసి జైమెన్. ఈ జైమెన్ అనేది అవతల వాళ్ళ వాట్సాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తుంది. అంటే సపోజ్ మీ ఫ్రెండ్ వాట్సాప్ ఉందనుకోండి, మీ ఫ్రెండ్ వాట్సాప్ దీంట్లో మీరు కంట్రోల్ చేయొచ్చు. మీ ఫ్రెండ్దే కాదు, ఎవరిదైనా ఎంతమందిదైనా కంట్రోల్ చేయొచ్చు. ఎలాగే ఇప్పుడు చూద్దాం, చూడండి ఈ ఎగ్జామిన్ ఇంకొకరు ప్రజెంట్ చేశారు. ఇంకొక విషయం, ఈ యాప్ అనేది లీగల్, ఇది ప్లేస్టోర్లో సీక్రెట్గా ఉంటుంది. ఇక మీరు చూసినట్లయితే మనకి ఎలా వాడాలి ఎలా అనేది ఉంటుంది. ఇక్కడ నేను చూసారా, నాకు ఆప్షన్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేశాను. ఇక మీకు క్లయింట్ వన్, క్లయింట్ టూ ఉంటుంది. నేను క్లయింట్ వన్ చూస్ చేసుకుని మీకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇస్తుంది అనమాట. ఆ క్యూఆర్ కోడ్ని మీకు అవసరం, మీరు ఎవరి ఫోన్ అయితే దీంట్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళ ఫోన్ తీసుకొచ్చి, క్యూఆర్ కోడ్ స్కానర్ అని ఉంటుంది వాళ్ళ ఫోన్లో, ఆ స్కానర్తో దీన్ని స్కాన్ చేస్తే వాళ్ళ వాట్సాప్ అనేది దీంట్లో ప్రజెంట్ అవుతుంది. అప్పుడు మీరు వాళ్ళ యాడ్స్ వాట్సాప్ని దీంట్లో ఎప్పుడు కాలితో చూసుకోవచ్చు. అలా మీరు ఒకటే కాదు, క్లయింట్ టూ ఇంకొకరిది యాడ్ చేసుకోవచ్చు. అలా మీరు ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఇలా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట, ఎంతమంది కావాలో అంతమంది. ఓకే, ఇది మన టాపిక్ ఎగ్జామిన్కి. నెక్స్ట్, వాట్స్ ట్రాకర్. ఈ వాట్స్ ట్రాకర్ అనేది వాట్సాప్ వాడే వాళ్ళని ట్రాక్ చేయడానికి వాడతారు. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్ని ఎలా ట్రాక్ చేయాలి ఈరోజు మన టాపిక్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ చూసినట్టు సింబల్ ఉంది, ఆ సింబల్ని ప్రెస్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు దగ్గరగా 20 మైల్స్లో వాట్సాప్ని వాడుతున్న వాళ్ళు ఎవరెవరు, వాళ్ళు ఎక్కడెక్కడున్నారు అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఇది లోడ్ అవుతుంది కానీ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇది లోడ్ అయిపోతుంది. అలా మీకు 20 మైల్స్లో దగ్గరలో వాట్సాప్ ప్రజెంట్ వాడుతున్నవారు కానీ, లేదా వాట్సాప్ వాడుతున్నారు కానీ, అంటే ఇంతకుముందు వాట్సాప్ ఎక్కడ వాడే ఆపేశారు, ఎక్కడ వాడుతున్నారు అనేది చూపిస్తుంది ఈ వాట్స్ ట్రాకర్ అనేది. ఇది ఈ యాప్ వల్ల ఉపయోగం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.